వైసీపీలో నర్సరావుపేట ఎంపీ సీటుపై ఉత్కంఠ రేగుతోంది. నర్సరావుపేట పార్లమెంటు సీటుని కేటాయించాలి అంటూ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా లోక్సభకు పోటీ చేస్తానంటూ సీఎం జగన్ ని కోరారు. పార్లమెంటు సీటుని తనకే కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు. బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్నే నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించాలి అని సీఎం జగన్ భావిస్తున్నారు. బీసీలోని యాదవ సామాజిక వర్గం నేతనే పోటీ చేయించాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మీద బీసీ బాంబు వేయాలని వైసీపీ హైకమాండ్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మొన్నటి వరకు నర్సరావుపేట పార్లమెంటు సీటుని వైసీపీ యువ నేత నాగార్జున యాదవ్ కి కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ సీటుని ఆశిస్తున్నారు. నర్సరావుపేట లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీలకు సీటు కేటాయించలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ బీసీని బరిలోకి దించి టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలి అని ఎత్తులు వేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో నర్సరావుపేట స్థానం నుంచి గెలుపొందిన సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ సీటు నిరాకరించింది. బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలన్న లక్ష్యంతోనే ఆయన్ను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. దీన్ని అంగీకరించని లావు కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ సీటు వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతూ ఉంది. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కసరత్తులో ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఉంది. అయితే సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ఏర్పడినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని పూరించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును తీవ్రతరం చేసిందనేది స్పష్టమవుతోంది. అయితే దీనికి సంబంధించి అనేక మంది అభ్యర్థుల పేర్లు పరిగణలోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని వదులుకోవడానికి కూడా ప్రధాన కారణం అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టాలనేది వైసీపీ అధిష్టానం భావించింది. ఇక్కడ నాగార్జున యాదవ్ అనేటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థిని పెట్టాలని అధిష్టానం భావించింది. అయితే అక్కడ అనూహ్యంగా వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదంటే మళ్ళీ అధిష్టానం పునరాలోచించడం కావచ్చు. తాజాగా కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు కూడా అక్కడ పరిగణలోకి వస్తూ ఉన్నాయి. అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన్ని ఇక్కడ నర్సరావుపేట ఎంపీగా తీసుకువస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ అధిష్టానాన్ని కలిసినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నర్సరావుపేట పార్లమెంటు స్థానం చూసుకుంటే దాదాపు 120,000 పైగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. అవి చాలా కీలకం కాబోతున్నాయి అనేది వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని కానీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం మంత్రి ఎవరైతే ఉన్నారో విడదల రజని, ఆమె కూడా నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు 7 లక్షలకు పైగా ఉన్నాయి. అంటే ఓటర్లలో దాదాపు 40 నుండి 45% ఓట్లు బీసీలకు ఉన్నాయి. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళగా అక్కడ ఎంపీగా పోటీ చేపించాలనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ఊహాగానాలు, అభ్యర్థుల మార్పులు, కసరత్తులు, వ్యవహారాలు అన్నిటికీ కూడా అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే నర్సరావుపేటలో ఏర్పడినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సిట్టింగ్ ఎంపీ పక్కకు తప్పుకోవడం, ఆయన ప్రత్యర్థి పార్టీ వైపు మొగ్గు చూపుతారనేటువంటి ప్రచారం జరగడంతో ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని వైసీపీ భావిస్తుంది. అది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి యాదవ బీసీ కమ్యూనిటీకి సంబంధించి యాదవ సామాజిక వర్గానికి సీటు ఇస్తారా, లేదంటే బీసీ మహిళగా ఉన్నటువంటి మంత్రికి విడుదల రజనీకి ఇస్తారా, లేదంటే ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏమన్నా అన్వేషిస్తున్నారా అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మొత్తంగా నర్సరావుపేట పార్లమెంటు స్థానం మీద మాత్రం చర్చ తీవ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు.